కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు లోలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించునాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణునికడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషునికడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నా పై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్ఠగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు వివేదియు పనిచేయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలిచితివే నీ ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియును. అయినను ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనచున్నాను, శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర, అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటని వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల యందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద జోపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ గాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు.
ఇంతవరకు జరిగినదంతయూ విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవగో బ్రాహ్మణాదుల ఎందునో స్త్రీల ఎందునో గౌరవం గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష కాన శరణుగోరిన ఈ దూర్వాసుని నిన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమొనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు నెవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 28వ రోజు పారాయణము సమాప్తం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.